పీపుల్ మాత్రం చాలా అగ్రెసివ్ గా ఉన్నారు భయ్యా. ఏదో గుండెలు ఉండలు చుట్టినట్టు చుట్టు పెట్టున్నారు. చూద్దాం ఈ వీడియో మీకు వస్తాదో రాదో, ఏం అర్థం కావట్లేదు. విజయవంతంగా బయటకు పడితే ఈ వీడియో అయితే బయటకు వస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్ అయినారు, మమ్మల్ని పెట్టి పెద్ద స్కెచ్ అయినారు. ఏం లేకపోయినా ఆనందంగా అయితే బతికేస్తున్నారు, అదొక మంచి విషయం. దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారంటే ఇంకా అది ఏ స్థాయిలో ఉందో మీకే, మీ ఊహలకే వదిలేస్తాను. ఇప్పుడు నా కెమెరా మీకు చూపించేసా, లోపల దాచిపెట్టుకొని నేను తీస్తున్నాను. కొత్త అడ్వెంచర్కి మీకు స్వాగతం పలుకుతున్నా. తరస్తాడు, నేను జోరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా దానికని చెప్పేసి. రోడ్డు చూసైనారా బాబు, తెప్పించుకున్నాడురా నైనా అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనం అయితే ఉగాండాకు చేరుకున్నాము. ఉగాండా క్యాపిటల్ అయిన కంపాలా సిటీలో అయితే ఉన్నాం ప్రజెంటు. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే వెళ్ళి స్లమ్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతాము. ఆఫ్రికాలోనే ద మోస్ట్ డేంజరస్ స్లమ్ అయితే ఉగాండాలో ఉంది. ఆ స్లమ్ని అయితే వెళ్ళి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతాము. సో వీడియో అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ కొత్త అడ్వెంచర్కి మీకు స్వాగతం పలుకుతున్నా. వెళ్ళి స్లమ్ లైఫ్ ఎట్లుంటుంది, ఏం కథ అని ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆడ ఒప్పుకుంటారా ఒప్పుకోరా తీసేదానికి, షూట్ చేసే స్కోప్ ఉందా లేదని ఏం తెలియట్లేదు. మా రూమ్ దగ్గర నుంచి కరెక్ట్గా 2.5 కిలోమీటర్స్లో అయితే ఆ స్లమ్ ఉంది. స్లమ్ దగ్గరలోనే ఉన్నాము, అందుకని ఎలాంటి బొడా బొడా ఎలాంటివి తీసుకోలేదు మేము. 2.5 కిలోమీటర్ కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. చూడాలా, డబ్బులు చిన్న చిన్న డబ్బులు కూడా సేవ్ చేసుకుంటే మనకి లాస్ట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే ఈ చిన్న చిన్న అమౌంట్స్ని కూడా మేము జాగ్రత్తగా సేవ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అఖండ ఆఫ్రికా యాత్ర చాలా పెద్ద యాత్ర, ఇది మోర్ దెన్ 6 మంత్స్ పైన జరిగే యాత్ర ఇది. సో అందుకని కుదిరినంత వరకు మనీ అయితే సేవ్ చేసుకోవాలా. మనీ కష్టాలు, మా మనీ కష్టాలు నిన్నటితో పూర్తయింది. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మా దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయని చెప్పేసి క్యాబులు అన్నీ ఎక్కి తిరగలేము కదా, కుదిరినంత వరకు నడుస్తాము. ఇంకా స్కోప్ లేకపోతే అప్పుడైతే బొడా బొడాలు తీసుకుందాం. సో ఇంక ఏమాత్రం ఆలస్యం లేకుండా స్లమ్కి వెళ్ళి స్లమ్ దగ్గర మాడుకుందాం. కష్టంతో కూడుకున్న పని, లోపలికి వెళ్ళి మళ్ళా ప్రాణాలతో బయటికి రావాలంటే అది చాలా రిస్కీతో కూడుకున్న పని. అయితే ఎవ్వరు లేకుండా మేము ఇద్దరమే వెళ్తున్నాము. ఎట్లాంటి సేఫ్టీసు, ఎలాంటి మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా ఇద్దరం వెళ్తున్నాము. ఏం జరుగుతుందో ఏమో ముందుగానే నాకు భయంగానే ఉంది. సో ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాం లోపల ఏం జరుగుతుంది, ఏం కథ అని చెప్పేసి. పీపుల్ రిసీవ్ చేసుకుంటారా లేకపోతే మా మీద దాడి చేసానికి వస్తారా ఏం తెలియట్లేదు మాకు. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. అయితే ఇది ఆవు మాంసం అంట. ఈ మాంసాన్ని అయితే ఇక్కడ ఉడకబెట్టి దీన్ని తింటారు వీళ్ళు. కానీ చూసాను చూడండి ఎట్లుండదు, పెద్దగా ఏదో ఒక రకంగా ఉంది, మామూలుగా లేదు. ఇక్కడ లోపల మొత్తం కోస్తూ ఉన్నారు, మీరు ఆ సందు లోపల చూసుకోవచ్చు. అక్కడి నుంచి మొత్తం ముక్కలు 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 ముక్కలుగా కోస్తున్నారు. సో ఇదే మొత్తం స్లమ్ చూడండి ఎట్లుందో, చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ తీసేయడానికి కూడా మామూలు కష్టంగా లేదు, ఒకరినొకరిని అడిగి తీయచ్చా తీయచ్చా లేదని చెప్పి తీసుకునేలాగుంది. కానీ మామూలుగా లేదయ్యా, చాలా ఇదిగానే ఉంది తీసేదానికి, చాలా ఘోరం. వాడు చూడండి లోపల ముక్కలు కోస్తున్నాడు, ముక్కలు ముక్కలు ముక్క ముక్కలుగా. అమ్మ బాబోయ్, ఏంటి ఇది ఎట్లా తింటారో ఏమో మనకైతే అర్థం కావట్లేదు. చూడడానికి మాత్రం రకరకాలుగా వింత వింతగా ఉంది. చూసారు కదా, మామూలు కష్టపడట్లేదు ఇది మీకు చూపించడానికి. ఇదైతే చూద్దాం, స్కోప్ ఉన్నంత వరకు మీకు దీన్ని మొత్తాన్ని చూపిస్తాను. చాలా బాగుంది చూసేదానికి, చాలా బాగంటే రకరకంగా ఉంది ఇది. మీకు చూసేదానికి చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేనున్న ఏరియా అయితే చాలా ఇష్టపడతారు చూసానికి, అంత బాగుంది. కానీ తీబుద్ది తీసేయడానికి వదలట్లేదు. తీసేయడానికి కొద్ది కొద్దిగా వదిలితే ఆ కొద్ది కొద్దిగా అయితే నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఏ మాత్రం కొద్దిగా ఇది ఉన్నా అదైతే చూపిస్తానా. చూడండి ఎట్లుంది ఇక్కడ మొత్తం, చూసినారా మొత్తం మురికి వాడులు, ఈ వాసన కంపు ఇవన్నీ అందరూ వాడేసినవి అన్నీ ఇవే ఉన్నాయి. ఈ మురికి వాడు మొత్తము మామూలుగా లేదయ్యా. ఇంక బొగ్గులు అమ్ముతున్నారు, బొగ్గుల్ని చూసుకోండి, బొగ్గులు అమ్ముతున్నారు. బొగ్గులు ఇంక మొత్తం ఇవే బాగున్నాయి. ఇదైతే చాలా బాగుంది. హాయ్ బ్రో, హలో, వాట్స్ యువర్ నేమ్? కదిసియాస్. ఓకే, చూసుకున్నారా మొత్తం ముక్కలు ముక్కలకు వస్తున్నారు. ఇంక ఇది బాగుంది ప్రస్తుతానికి చూసేదానికి, మురికి వాడ అది. ఇక్కడ చూడండి వీల్ సైడ్ నుంచి ఇక్కడ మురికి మొత్తం, మురికి నీళ్ళు మొత్తం ఇట్లా వెళ్ళిపోతుంది. ఇల్లులు మొత్తం ఇట్లే కట్టినారు, ఈ మురికి వాడల్లా బేస్ చేసుకునే కట్టినారు. మాకు బట్టలు కూడా కొడుతున్నారు ఇక్కడ, బాగానే ఉంది. ఇంకా మీకు మొత్తం చూపిస్తాను, ఇది అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా మామూలుగా ఉండదు, పోయే కొద్దిగా చూస్తూనే ఉండండి. మురికి వాడలు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి మురికి వాడలో ఉన్న చెత్త అంతా ఇలాగనే వెళ్తూ ఉంది, చాలా పెద్దది. కానీ మంచిగానే కట్టుకున్నారు. ఇల్లులు మొత్తం చూడండి ఎట్లున్నాయో, ఈ మొత్తం మురికి చెత్త చెదారం మొత్తం ఇందులో వెళ్తూ ఉంది. వాసన అయితే మామూలుగా వేయట్లేదు, కంపు ఎంగతా ఉంది అక్కడ.
ఓ బాబోయ్ ముక్కు పట్టుకొని మాట్లాడుతున్నా, మాట్లాడేది కదా, అంత వాసన ఉంది ఈ మొత్తం ఈ రాళ్ళు. ఇదంతా రాళ్ళు ఎప్పుడో కట్టిండేది, భూకాలంలో కట్టిండే ఇల్లులు ఇవి. కానీ చాలా వాసన వస్తుంది అయ్యా, వాసన మాత్రం భరించలేకుంటున్నాం, అంత వాసన వస్తుంది ఈ మురికివాడ దగ్గర నుంచి. నేను ప్రస్తుతానికి అక్కడే నిలుచుకొని మాట్లాడుతున్నా, ఇక్కడ మురికివాడ దగ్గరే. ఈ మురికివాడలో ఏమరా అంటే ఎవరు తీసుకునేందుకు ఒప్పుకోవట్లేదు, ఎవరు వచ్చినా ఏ తీగరా 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 అని చెప్పి అరుస్తున్నారు. సో ఒక్కొక్కరిని అయితే అడుగుతున్నాము, కొంతమందిని అడుగుతున్నాము, ఇక్కడ మేము తీసుకోవచ్చా, మీ షాప్లో ఏమన్నా కొనుక్కుంటాం మేము, ఇక్కడ ఒక 2 నిమిషాలు తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతా ఉంటే డబ్బులు ఇచ్చేటి నా ఓకే తీసుకో, 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకో, మమ్మల్ని చూపించకుండా తీసుకో అని చెప్పి చెప్తున్నారు. సో ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉగాండాలో తీసాను. ఇక్కడ మామూలుగా లేదు, పిల్లలు ఎవరైనా వస్తున్నారు, వీళ్ళని నన్ను కూడేస్తారేమో తెలియట్లేదు పిల్లలు కూడా. మా బాబాయ్ మీరెంతసేపు మీరు నిన్నే చూపిస్తున్నావు బ్రో, నీకే చూపిస్తున్నావు బ్రో, మిగతా వాళ్ళని కూడా చూపించు అని చెప్పి అంటున్నారు. అయినా చూపించడానికి అయితే చూస్తాను మిగతా వాళ్ళని కూడా. చూడండి ఎట్లుందో ఈ మురికివాడ మొత్తం, పిల్లలంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పిల్లలకి చాక్లెట్లు తెచ్చుంటే పోయిన రూమ్లో ఉన్నాయి చాక్లెట్లు, ఆ చాక్లెట్లు తెచ్చుంటే బాగుంటుంది పిల్లలకి ఇచ్చిండొచ్చు. ఆమె చూడండి ఎట్లా చూస్తా పోతుంది ఆ పాప, అయితే ఆడబిడ్డ చాలా ఘోరంగా చూస్తా వెళ్తుంది. నాకల్లా ఏదో ఒక వింత మనిషిని చూసినట్టయితే చూస్తున్నారు ఇక్కడ. పిల్లలు అయితే ఆనందంగా ఆడుకుంటా ఉన్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అరే బొడ్డోడా ఏమరా, హాయ్. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడే. మనం వచ్చి నీళ్ళు తీసుకున్నాము, నీళ్ళు తీసుకొని మీకు ఈ పిల్లల్ని కూడా చూపించడానికి ఇప్పుడు 2000 రూపాయలు ఇచ్చి నీళ్ళు అయితే తీసుకున్నాం మేము. సో నీళ్ళు తీసుకునేసి పిల్లల్ని తీసుకునేందుకు ఒప్పుకున్నారు అప్పుడు, లేకపోతే ఒప్పుకోలేదు. చూసినారా మాకు చాలా కష్టంగానే ఉన్నది ఇక్కడ తీసేదానికి, అంత సులువుగా అయితే లేదు. ప్రతి ఒక్కటి ఆటంకాలు, చాలా ఆటంకాలు ఉన్నాయి ఇందులో. ఇది మొత్తాన్ని చూసేసి విజయవంతంగా దీన్ని వదిలి బయటపడతానో లేదో నాకైతే తెలియట్లేదు. చూద్దాం ఈ వీడియో మీకు వస్తాదో రాదో, ఏం అర్థం కావట్లేదు. విజయవంతంగా బయటకు పడితే ఈ వీడియో అయితే బయటకు వస్తుంది, లేకపోతే ఈ వీడియో బయటకు రాదు. ఎందుకంటే ఇక్కడ మామూలుగా లేదు, ఒక్కొక్కడు మాకల్లా వింత వింతగా చూస్తా పోతున్నాడు. ఎవర్రా నువ్వు గ్రహాంతరవాసి అన్నట్టు ఉరుమురుమి చూస్తున్నారు మాకల్లా, ఏం చూపిస్తున్నారా, ఏం తీస్తున్నారా, మమ్మల్ని ఏం తీస్తున్నారా అని చెప్పేసి ఉరుమురుమి చూస్తున్నారు. సో మామూలుగా లేదయ్యా, ఇక్కడ చాలా కష్టంగా ఉంది. సో ప్రస్తుతానికి బాటిల్ కొని తీసుకున్నదానికి ఒక నిమిషం 2 నిమిషాలు తీసుకో, అంతకు మించి తీయద్దు అన్నారు. ఈ మురికివాడలో చూడండి జనాలు ఎట్లున్నారో. వాడేది అక్కడికే వస్తున్నాడు పాపం, మిఠాయిలు తెచ్చుంటే పిల్లలకి ఇచ్చుంటాను, అది రూమ్లో పెట్టి మర్చిపోయినాను. ఇక్కడ కొన్నామంటే లేవంట మిఠాయిలు, ఉంటే కొన్ని ఇచ్చేవాడిని పిల్లలకి, లేదు కాబట్టి ఇంకా రేపు ఎల్లుండిలో వచ్చానా పిల్లలకి ఇస్తాను, ఈకుండా అయితే పోను ఖచ్చితంగా ఇస్తాను పిల్లలకి అయితే. ఇంక ఇది ఒకటే కాదు, ఇంకా లోపలికి వెళ్ళి చాలా ఉండేది, వరుసగా చూద్దాం పోదామండి. చూసుకుంటే ఇప్పుడే నీళ్ళ బాటలు కొన్నాం కదా, నీళ్ళ బాటలు అంతా ఇక్కడ పెట్టేసి కొంచెంసేపు లోపలికి వెళ్ళేసి వద్దామని చెప్పి ఒక ప్రయోగం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఇక్కడికే ఉడిందంటే ఓకే, దీన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారంటే ఇంకా అది ఏ స్థాయిలో ఉందో మీకే, మీ ఊహలకే వదిలేస్తాను. ప్రస్తుతానికి ఈ నీళ్ళ బాటలు అందుకే ఒక నల్ల కవర్ వేసి మరీ పెట్టినాము, నీళ్ళ బాటలు ఏడే పెట్టి ప్రయోగం అయితే చేద్దాము. ఇది మేము వచ్చేదాకా ఉంటుందా ఉండదా చూపించుద్దాము. సరే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నా నేను, చూడండి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపల మొత్తం ఇల్లులు మొత్తం మురికి, ఈ మురికి కాలువలు, ఈ వాసన కంపు దారుణంగా ఉన్నది మురికివాడలో. అమ్మ బాబా ఇక్కడ చూడండి ఎట్లుందో, మొత్తం చాలా దారుణంగానే ఉన్నాయి మురికివాడలో. అరే బుడ్డోళ్ళు మాత్రం బయటకు వచ్చేస్తున్నారు ఎంతసేపటికి, అరే 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 అనుకుంటాను. చూద్దాం ఇంకా, అమ్మ బాబాయ్ లోపలికి వెళ్తే ఇంకా నన్ను మ్యాప్ వేసేస్తారేమో నాకు. చూడండి ఎట్లుంది చూడండి, లోపలికి వెళ్తే ఖచ్చితంగా వేసేసేలానే ఉన్నారు. సో ఇంతకు మించి పోవాలా వద్దని చెప్పి తెలియట్లేదు. హాయ్ హలో. సో ఆడ పిల్లోడు కనిపించినాడు, వాడికి హాయ్ చెప్పినాను. బ్యాగులో వేసుకొని ఉన్నాడు బ్యాగులో గట్రా. ఇంక యువతల పక్క కొంచెం మంచిగా ఉంది, యువతల పక్క వెళ్తున్నా చూడండి ఎట్లుందో. ఈడ మొత్తం బయటే జరుక్కుంటుంది, బయటే బట్టలు తుక్కుంటున్నారు, బయట అన్నీ చేసుకుంటూ ఉన్నారు. సో మామూలుగా లేదు, ఆడ ఒక 4 కూర్చోండారు, ఖచ్చితంగా నాకు మ్యాప్ వేస్తారు అనిపించింది, అందుకే కొంచెం అటు జాట్టుకొని ఇట యువతల కళ్ళకి అయితే వస్తున్నాను. చూద్దాం, వాసన మాత్రం భరించలేకుండా ఉన్నాను అయ్యా, చాలా దారుణంగా ఉంది వాసన మాత్రం, చాలా కంపు కానీ ఘోరం వాంతికి వచ్చేసేలాగుంది, అంత ఘోరంగా ఉంది వాసన. మనం పెట్టిన నీళ్ళ బాటిల్ అయితే ఉందా లేదా చూస్తాము. లోపలికి వెళ్ళి మేము 5 నిమిషాలు పైన అయింది, 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే దారిలో బయటకు అయితే వస్తున్నాను. ఈ నీళ్ళ బాటిల్ ఉందా లేదా అని చూసి ఆశ్చర్యకరంగా ఏమనంటే నీళ్ళ బాటిల్ ఉంది ఇక్కడ. మా అబ్బాయి ఎవడు ఎత్తుకోపోలేదు, ఇంకా అంత దారుణానికి వీళ్ళు దిగజారలేదని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పెట్టిన బాటిల్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది, ఎవరు ఎత్తుకోలేదు, ఒక మంచి విషయం. సో తీసేయడానికి కొంచెం స్కోప్ ఉంది అన్నట్టు అన్నంత మాట ఇక్కడ, ఎవరు ఎత్తుకోలే కాబట్టి కొంచెం తీసేయడానికి కొంచెం స్కోప్ ఉంది, మంచిగా చూపించచ్చు మీకు. ఇంకైతే అదరగొట్టేద్దాం బండి, మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది కాబట్టి ఇంక మొత్తం అదరగొట్టి దుమ్ములు లేపేద్దాము, ఇబ్బందే ఉండదు. ఒక సైడ్ దాటుకుని 2వ భాగానికి అయితే వచ్చినాము. ఈ 2వ భాగంలో చూడండి ఎట్లున్నాయో, ఇప్పుడు మన ఇద్దరికి
ఆడ ఆల్రెడీ ఇందాక బ్రోతో మీకు చూపించినా కదా, ఇందాక మాట్లాడుతూ ఉన్నాడు బ్రోతో. అవతల పక్క నేను వెళ్ళి చూసిన నలుగురు కూర్చొని ఉన్నారు, రెడీ కాసుకొని ఉన్నారు. అమ్మ బాబోయ్, బ్రోని చిన్నగా పిలుస్తున్నాడు అవతల పక్క, ఇక రా పోదాము, మేము చాలా మంచి వాళ్ళం, అవతల పక్క పోదాం రా, మనం జల్సా చేద్దామనేసి పోయింటే ఇంకా అయ్యిండేది, ఘోరంగా అయ్యిండేది. సో ఎట్లా చాకచక్యంగా మా బుర్రంతా ఉపయోగించి తప్పించుకొని అయితే బయటకు వచ్చినాము. బయటకు వచ్చి మీకు ఇవి చూపిస్తున్నా చూడండి ఎట్లున్నాయో. లోపల ఇంకా చాలా ఘోరంగా ఉంది అయ్యాడ, వాసనే భరించలేనంత ఉంది, ముక్కు పట్టుకుపోతుంది వాసనకి, అంతలా ఉంది. ఇవి మొత్తం తప్పించుకొని ఇవతల పక్క అయితే వస్తున్నాం. వాడు చూడండి ఎట్లా తాగేసి ఎట్లా నడుస్తున్నాడు. అవే ఘోరంగా ఉన్నావరా నువ్వు, మామూలుగా లేదు ఒక్కొక్కడు ఇక్కడ. ఇంకోరు ఎవరంటే పరిగెత్తుకుంటా వస్తున్నారు నా కొడుకులు, ఏం చేస్తారేమో, బండి మీద పరిగెత్తుకుంటా వస్తున్నారు. ఇప్పుడు నా కెమెరా మీకు చూపించేది కదా, లోపల దాచిపెట్టుకొని నేను తీస్తున్నాను మీకు, అందుకే ఈ వ్యూ చూడొచ్చు. లోపల దాచిపెట్టుకొని తీస్తున్నా, అంత మామూలుగా లేదు తీయడం, ఇక్కడ చాలా కష్టంగానే ఉండదు. వద్దురయ్యా మాకొద్దు, మాకు బొడా బొడాలొద్దు, ఏం బొడాలొద్దు. ఎన్నా లోకల్ ఫుడ్ ఏదైనా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాము ఇక్కడ. సో అప్పుడైతే ఇంకో 2 నిమిషాలు తీసుకోవచ్చు. ఏదైనా తిందామా వద్దని చెప్పి ఆలోచిస్తున్నా, ఏదైనా తిన్నామనుకో 2-3 నిమిషాలు ఒప్పుకుంటారు తీసేదానికి. మామూలుగా లేదు కదా ఇక్కడ తీయడానికి. అండ్ చాలా ఘోరమైన చోటు ఇది. ఆ ఘోరమైన చోట్లో మేము నడుస్తున్నామంటే అది మామూలు సాహసం కాదు, పెద్ద సాహసం అనే చెప్పాలా. ఇట్లాంటి చోట్ల నడుస్తున్నాం మేము. ఇక్కడ చూడండి ఎట్లుందో, అన్ని ఇల్లులు ఒకటి ఎప్పుడో ఎప్పుడో రాళ్ళతో కట్టినట్టున్నారు ఈ కొంపలంతా. ఒక పక్క బాగుంది, 1-2 ఇల్లులు బాగున్నాయి, మిగతా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూడండి ఇదే ఇక్కడ వీళ్ళకి అమ్మే చోటు. ఆ బుడ్డోడు చూడు ఎట్టున్నాడు, ఏంట్రా బుడ్డోడా ఏం కావాలి నీకు. అమ్మ బాబు ఇంకా ఈ అట్టిగల్లు చూడండి ఎట్లున్నాయో, మొత్తం కోసుకొని పెట్టినారు. ఇంక బొగ్గు అమ్ముతున్నారు వీళ్ళు. బొగ్గుని ఎందుకు అమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే బొగ్గు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయనుకోండి, చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి బొగ్గు వల్ల. ఆ మురికి వాటర్ నుంచి తప్పించుకొనేసి బయట మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము. ఈ మెయిన్ రోడ్లో కొన్ని అంగిళ్ళు, చాలా మంది జనాలు, మామూలు మంచిగానే బట్టలు వేసుకొని ఉన్నారు ఇక్కడ. సో కొంచెం బాగుంది ఇక్కడ జనాలు మొత్తం. ఇప్పుడు మేము ఎక్కడున్నామో కూడా తెలియట్లేదు. ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ చూద్దామన్నా ఓపెన్ చేసి అక్కడ లాక్కొని పారిపోతారో అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పి ఎత్తి చూడడం కూడా చూడట్లేదు. రోడ్డు ఎట్ట తీసుకెళ్తే అట్లా ఎడో తప్పిపోయినాం మేమైతే, అది అర్థమైపోయింది. ఎడ తప్పిపోయినామో అర్థం కావట్లేదు. బాబోయ్ చూపిస్తా, అక్కడ ఒక మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ని అయితే చూపిస్తాం మీకు ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. చూసారు కదా మార్కెట్. ఈ మార్కెట్లో మొత్తం కాయగూరలు అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఒకటి అట్టి పండ్లు ఉన్నాయి, ఫ్రెష్గా కాయగూరలు ఉన్నాయి అబ్బా. బాబోయ్ బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్టలు అమ్ముతున్నారు, సెకండ్ హ్యాండ్ బట్టలు, ఇంకా మెత్తలు ఉన్నాయి, అన్నీ సెకండ్ హ్యాండ్ బట్టలే అయ్యా. ఏమనంటే ఘోరం ఆ సెకండ్ అది చూడండి, ఎంతమంది వాడేస్తున్నారో ఎంతమంది వాడి పడేస్తున్నారో అర్థం కావట్లేదు. సెకండ్ హ్యాండ్ బట్టలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడి నుంచి ఒక రకమైన జ్యూసులు ఉన్నాయి, ఆరెంజ్నో ఓనారో ఏదో ఉన్నది, ఆ జ్యూసులు అయితే ఉన్నాయి. మన ఈ రోడ్డు నుంచి మీకు మొత్తం చూపించడానికి అయితే రిస్క్ చేసుకొని ట్రై చేస్తున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది కమెంట్ పెడుతున్నారు, ఏమనంటే భయ నీ ఫేస్ని నువ్వు ఎక్కువ పోర్ట్రేట్ చేసుకుంటున్నావు, మాకు ఈ సైడ్లో ఉన్న ప్రపంచాన్ని కూడా చూపించు, మేము అది చూడాలని కోరుకుంటున్నామని చెప్పి చాలా మంది పర్సనల్గా కూడా మెసేజ్ పెట్టి అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్పి చాలా రిస్కులు చేసి కెమెరాని అయితే అవతల పక్క ఎక్కడెక్కడో దొంగతనంగా బిగించేసి నేనైతే మీకు తీయడానికి చూస్తున్నాను. ఇందాక చూసినా కదా పోలీస్ ఆయన బండ్లో వెళ్ళినాడు. సో ఇక్కడ సెక్యూరిటీ మాత్రం ఫుల్గా పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, ఎందుకంటే ఎంత దొంగనాయాలో వీళ్ళు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా ఆ పిల్ల నా కళ్ళు ఉరిమురిమి చూస్తూ ఉంది, ఏంట్రా నువ్వు అని చెప్పేసి ఉరిమురిమి చూస్తూ ఉంది నా కళ్ళ. సో చూసినారు కదా ఎంత కష్టపడి తీస్తున్నానని చెప్పేసి. సో మీ సపోర్ట్ అయితే నాకు దొరుకుతుందని చెప్పి కోరుకుంటాను, ఎందుకంటే ఇట్లాంటి చోట్ల వచ్చి తీయాలా అనేది చాలా కష్టం భయ్యా. మామూలుగా లేదు, ఒకటి రెండు దుమ్మని వస్తున్నాడు అక్కడ. అమ్మ బాబోయ్ ఊరి నాయన ఎంత ఆగింతంగా వచ్చినాడు వచ్చిన, ఆల్మోస్ట్ లాక్కుం పారిపోయేలాగానే వచ్చినాడు వాడు. సో వాడి దగ్గర నుంచి కూడా నేను తప్పించుకోవాలి. ఇక్కడ అన్ని పక్కల చూడాలి, తీయాలంటే ఒక పక్క కాదు, ముందు చూడాలా, వెనక చూసుకోవాలా, సైడ్లలో చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా, అన్నీ చూసుకొని తీసే తప్ప ఈ చోట్లో తీలేము. చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఇది. ఏంట్రా నేను కట్టి పెట్టుకుని వస్తాను, కొరతమైంది నన్ను. హలో
కొరత అయింది. వడకలు చూపించేవాడు మొహంలో మొహచిత్రం మార్చినా చూసినారా? ఎందుకంటే వడకలు ఏడ కోపంగా చూసి ఆ కట్టెత్తుకునే నా బుర్ర మీద కొడతాడని భయం వేసింది నాకు. పెద్ద పెద్ద కట్టే పెట్టుకున్నాడు. ఈడోడు వచ్చి ఏదో భాషలో చెప్పేసి తిట్టేసి పోతున్నాడు. ఏం తిడుతున్నాడో అర్థం కావట్లేదు, ఏ తిట్టేసి పోతున్నాడు. అట్టిపండు నేను కాల్చుకొనేసి వీళ్ళైతే తింటున్నారు. అట్టిపండు కాల్చుకొని తినడం ఏంటో నాకైతే అర్థం కాదు. ఇదంతా మేక మాంసం, అట్టిపండు మొత్తం చూడండి ఎట్లా కోస్తున్నాడు మా బాబాయ్. ఉత్త అట్టిపండులు తింటున్నాడు ఇది, అట్టిపండుని కాల్చుకునేసి తింటున్నారు. వింత ఆచారాలు వింత మనుషులు కానీ అట్టిపండులు అట్లే ఉడకబెట్టుకుని తినేది ఏందిరా నైనా, నాకు బుర్ర పడైపోతుంది మీ ఆచారాలతో, నాకు మతిపోతూ ఉంది అసలు ఏమరా అనేసి. ఉడకబెట్టుకొని తినడం ఏంటయ్యా, అట్టిపండు ఉడకబెట్టుకొని తినడం ఏంటయ్యా స్వామి, నాకు మతిపోతూ ఉంది. మురికి వాటి లోపల ఇట్లాంటి ఒక మార్కెట్ ఉందని చెప్పి నేనైతే అసలు అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఎవడో తెల్లడు పోయినాడు వాడికి హాయ్ చెప్పిన ఈ మురికి వాటిలో కూడా ఒక తెల్లడు కనిపించినాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమన్నా అంటే, కానీ ఇట్లాంటిది ఒకటైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా, నా మర్చిపోయింది. ఈ ఇంత మంచిగా ఉంది కానీ రోడ్లు అవన్నీ ఆ చెత్త అదే చెత్త ఉంది, అదేలాగా ఉంది రోడ్లు ఇవన్నీ. కానీ ఇట్లాంటి చోటు కూడా ఉందంటే అది మామూలు విషయం కాదు, చాలా మెచ్చుకోదు. ఇక్కడ చూడండి ఎండు కరువులు అయితే ఉన్నాయి, ఎండు కరువులు ఉన్నాయి. చేపలు పెద్ద పెద్ద చేప తలకాయలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చేప తలకాయలు అవన్నీ అమ్మేసుకుంటున్నారు. అమ్మ బాబాయ్ ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో పెద్ద చేప తలకాయలు. కానీ ఏ పక్క రోడ్డు లేదు, ఏం లేదు, మొత్తం మట్టి మట్టిగానే ఉంది. మట్టి ఆ బుడద పక్కన దరిద్రము ఇవన్నీ చూడండి ఎట్లుందో. ఓ బాబాయ్ ఈ మట్టి రోడ్లలో ఈ సొమ్మ లోపల పెద్ద కారు కూడా పోతూ ఉంది, మామూలు విషయం కాదయ్యా, చాలా గొప్ప విషయమైనా చెప్పాలా. ఇట్లాంటి చోట్ల ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, బాగుంది స్కూలు. ఇది చూసుకుంటే చూడండి స్కూల్ ఉంది ఇక్కడ, పిల్లలు మంచం ఆడుకుంటున్నారు. స్లమ్ లోపల స్కూల్ అయితే మామూలు విషయం కాదు, మురికివాడ లోపల బాగుంది, మంచి గడ్డి పెట్టిండారు, చాలా బాగుంది, మంచిగా ఉంది. సో అయితే బాగాలేవు అసలు. ఇవి చూడండి అది వస్తుంది కదా, అది వచ్చేటప్పుడు చూడండి ఎంత ఇరుగ్గా ఉందో, మొత్తం ఇరుగ్గా ఉంది. ఏదేదో అమ్మేస్తున్నారు, ఏవి పడితే అది దొరకదంటూ లేదయ్యా దీని లోపల, ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు. ఎట్లో గట్లా ఏదో ఒకటి చేస్తున్నారు, దుబ్బుకొచ్చేస్తున్నారు అమ్మేస్తున్నారు, దుబ్బుకొచ్చేస్తున్నారు అమ్మేస్తున్నారు. మొత్తం దుబ్బేసిన వస్తువులు అయితే మామూలుగా కనబడట్లేదు. మీకు చూడంగానే డౌట్ వస్తుంది ఇట్లాంటి మురికి వాడలు అంత విలువైన వస్తువులకి ఏం పని అని చెప్పేసి. సో మొత్తం కొట్టేసినట్టువే, ఎవరి దగ్గర నుంచో కొట్టేసినట్టువే. ఈ దారి అంతా చూడండి అయ్యా ఎట్లుందో, దారి మొత్తం చాలా ఘోరంగా ఉంది, మామూలుగా లేదు. చూసినారా ఈ మురికి వాళ్ళు, మురికి వాళ్ళు నాకు ఒక రకంగా ఫీలింగ్ లోపలిచ్చి ఒక రకంగా ఫీల్ అయితే ఉంది నాకు. నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు, మళ్ళీ రూమ్కి ఎలా వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. ఎడో తప్పిపోయినాయి ఈ మురికివాడలు. ఇదేమరా అంటే 4-5 కిలోమీటర్ విస్తరించి ఉన్నది ఈ మురికివాడ. మేము ఎక్కడున్నామో, ఎట్టుకెళ్తున్నామో, రోడ్డుకి చేరుకుంటామో లేదో ఏం అర్థం కావట్లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇందాక ఒకటి తాగేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కకు వచ్చినాడు. ఒక్క సెకండ్ గుండె అయిపోయింది. అమ్మ బాబోయ్ ఏంట్రా ఇదని చెప్పేసి ఒక సెకండ్ గుండె అయిపోయి మా బుర్ర పనిచేయలేదు నాకు. ఈరోజు బుర్ర పనిచేయట్లేదు. ఏడాడో వెళ్ళిపోతున్నాం, ఏడ పెడితే తప్పిపోతున్నాం, ఎట్టుకుంటా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం, ఏమాత్రం బుర్ర పనిచేయట్లేదు. నాకు ఈ మురికివాడ చూడంగానే బుర్ర పనిచేయలేదు. నాకు ముందే కొంచెం ఓసిడి ఇష్యూస్ చాలా వరకు ఉన్నాయి, అందువల్ల అవి నెత్తికెక్కేసి నా బుర్ర ఏమైనా చెడిపోయిందేమో అనుకుంటున్నాను నేను. బ్రో నా బుర్ర చెడిపోయింది అనుకుంటున్నా, ఏమనుకుంటున్నాను? నువ్వే చెడిపోయావు. నేను చెడిపోలే బ్రో, నా బుర్ర చెడిపోయింది అనుకుంటా నేను. ఈ దుమ్మంతా వచ్చేసి మీద పడిపోయే కొద్దికి నాకు బుర్ర చెడిపోయింది. నాకు ఓసిడి ఉంది, నీకు తెలుసు కదా ఓసిడి ఉందని. మురికి మొత్తం ఎట్లట్లుందో, ఈ దుమ్ము ఇవేమన్నా కనిపించి నా కంటికి ఎక్కువ కనిపించింది అనుకో, నా కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ దుమ్ము చూసేసానంటే మెంటల్గా బిహేవ్ చేస్తాను అప్పుడు నేను. సో అదే అవుతా ఉంది ప్రస్తుతానికి నాకు. ఇంతటి అవతలు చూడండి ఎట్లుంటాయో. అమ్మ బాబాయ్ చూసినారా ఎట్లున్నాయో, మామూలుగా లేదయ్యా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలా. అమ్మా ఏం కంపురాను అయినా అయ్యో భరించలేకుంటున్నాం మీ కంపెనీ. ఘోరంగా ఉన్నది ఈ మురికివాడ, ఎక్కడ లేని చెత్త. ఈ దేశం చెత్త మొత్తం వీడియో ఉండేటట్టు ఉన్నది. ఈ చెత్తలో పక్కనే మళ్ళీ కొట్టు పెట్టుకొని అమ్ముతున్నారు. దీని ఇక్కడే మొత్తం కలిసిపోయింటుంది, కలుషితాన్నే తింటున్నారు వీళ్ళు. వీళ్ళకి అందుకే ఇన్ని రోగాలు ఇన్ని జబ్బులు వస్తాయని చెప్పి అనుకుంటున్నాం. మళ్ళీ ఈ దేశాన్ని ఎంత అంటా ఉంది అనుకోకండి. ఈ మురికి పక్కన ఉండి తినడం వల్ల ఇట్లా అయిపోతుంది. నాకే తల తిరిగేస్తుంది ఈ మురికి వాడలు ఇవన్నీ చూపించి నాకే తల తిరిగేస్తుంది, ఘోరంగా తిరిగేస్తుంది నాకు. వీళ్ళ నేను తొందరగా ఈ చోటు వదిలైతే వెళ్ళాలి, అప్పుడే నాకు కొంచెం బ్రెయిన్ పనిచేస్తుందేమో.
లేకపోతే తప్పిపోయి ఎక్కడున్నాను ఏమో తెలియకుండా ఎడడో తిరుగుతున్నాను ఎడడో తిరుగుతున్నాను, కానీ అవ్వట్లేదు. ఎట్ట పడితే అట్టు తిరుగుతూ ఉన్నాను నేను. ఈ ఉన్నారు చూసినారా, బోడా బోడా పుగాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఉగాండాలో మేము చదివిన ప్రకారం ఏమరా అంటే వాళ్ళు కొంచెం ఘోరంగా నడుపుతారు, కొంచెం ర్యాష్గా నడుపుతారని చెప్పేసి ఉన్నది. అందుకని చెప్పి వాళ్ళు మేము ప్రిఫర్ చేయట్లేదు ఎక్కువ. ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేదన్న టైంలో ప్రిఫర్ చేస్తున్నాం అంతేగాని మిగతా టైంలో ప్రిఫర్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ఎట్లుందో మా బాబాయ్, మొత్తం బుడద బుడద అయిపోయింది. నా తెల్ల షూస్ అది కాకుండా నా తెల్ల షూసు ఈరోజు అయిపోయింది దాని కథ. అనవసరంగా తెల్ల షూస్ వేసుకొని వచ్చిన ఇక్కడికి మొత్తం బుడద. అమ్మ బాబోయ్ ఎట్లుంది చూసుకోండి చూసుకోండి. ఏంటో రయ్యా నాకు అర్థం కావట్లేదు. సో హోప్ మీకు ఇదైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ మురికి మీకు చూపించాలని చెప్పేసి నేనైతే ఇంత లోపలికి వచ్చిన. మళ్ళీ మాకు మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కమెంట్ చేయండి. ఉగాండాకు సంబంధించిన ఆ వీడియోలు అయితే తీయడానికి ట్రై చేస్తాను. మీకు జనం మెచ్చిన వాడే నాయకుడు ఎప్పుడు. సో మీకు ఏది కావాలో నేను అవే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ నేనైతే ట్రై చేస్తాను. మీకు ఏం కావాలో నాకు ఒక్కసారి కింద దయచేసి కమెంట్ చేయండి. మాకు ఇది చూపించబయ్యా అది చూపించబయ్యా అని చెప్పి కమెంట్ చేసినారంటే నేనైతే అవి ఖచ్చితంగా చూపిస్తాను. ఇబ్బంది ఏం లేదు, అవి మొత్తం చూపిస్తాను మీకు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగుంది, దాని మీదకైతే ఎక్కి వెళ్దాము. ఎట్లుందో బ్రిడ్జ్ చూద్దాం. వీడియో అయితే చాలా పెద్దది అయిపోయింది బాయ్ ఇప్పటికే. కానీ ఇంతవరకు నేను తెలియలేదు ఎక్కడికి వెళ్తానని తెలియలేదు, అందుకే వీడియో పోతానే ఉంది. ఎక్కడో తప్పిపోయినాము. వీఆర్ ఇన్ నో వేర్ గాయస్, వీ డోంట్ నో వేర్ వీఆర్ స్టేయింగ్ ఆల్సో. వీ లాస్ట్. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ ఎక్కడికి వెళ్ళి మెయిన్ రోడ్కి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నేనైతే వెళ్తున్నాను. మురికివాడ మొత్తం చూడండి ఎట్లుందో. నేను పైన వ్యూ నుంచి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను మురికివాడ ఎట్లుందని చెప్పేసి. చాలా పెద్దది భయ, అసలు సిసలైన పెద్ద మురికివాడ కానీ ఈవెన్ ఆ మురికికి ఆ వాసనకి నాకు మా మైండ్ చెడిపోయి నాకు ఒకలాగా అయిపోయింది. ఒక రకమైన ఫీలింగ్ ఎట్లా మీకు ఎక్స్ప్రెస్ చేసేది అర్థం కావట్లేదు నాకు. ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చేసింది. అటు చూసినారా, దాదాపు 4-5 కిలోమీటర్ల విస్తరించిన ఈ మురికివాడ ఎంత పెద్దది. అమ్మ బాబోయ్ నేను ఊహించలేదు ఇంత పెద్ద మురికివాడ అని చెప్పేసి. ఇక్కడ జనాలు కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు, అసలు కోపడుతున్నారు. ఏమైనా కెమెరా ఆన్ చేసి కోపడుతున్నారు. ప్రతి అంగిడి దగ్గరికి వెళ్ళి రో ఏదైనా కొనుక్కొనేసి ఏదైనా తీసేటట్టు అయిపోయింది మా పరిస్థితి. కానీ పీపుల్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉన్నారు భయ్య. మీకు ఈ పైన వ్యూ చూపిద్దామని చెప్పి యువతల పక్క అయితే వచ్చినాం. ఫైనలీ మనమైతే రోడ్డుని అయితే కనిపెట్టినాము. రోడ్డు చూడండి, రోడ్డు ఉంది కదా. రోడ్డుని చూడంగానే నాకు మామూలు ఆనందం వేయట్లేదు. రోడ్డు చూసైనారా బాబు తెప్పించుకున్నాడు రా నైనా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్లాన్ అయినారు మమ్మల్ని పెట్టి, పెద్ద స్కెచ్ అయినారు. ఆ స్కెచ్ నుంచి జస్ట్ మిస్ తప్పించుకున్నాం. ఆ ఒక రెండు అడుగులు లోపలికి వెళ్ళున్నాము. మా పని ఇంకా అయిపోయింది ఇంకా మా పని. సో ఇదైతే చూడండి ఎంత ఎంత పెద్ద మురికివాడని చెప్పేసి ఎంత పెద్దదిగా ఉంది చూడండి. చాలా పెద్దది, ఎంత పెద్ద. దాంతో తప్పించుకుంటే మళ్ళీ ఎట్టన బయటికి అన్నకు వచ్చేనా అవుతుందా. ఎంత పెద్దది ఉంది చూడండి, చాలా పెద్దది. అమ్మ బాబోయ్ వెనకాల ఎవడో తిక్కన అరుస్తున్నాడు నా వెనకాల. మీరు చూసుకోండి, అవతల నా వెనకాల ఉన్నాడు కదా, వాడైతే పిచ్చిన ఏదో అరుస్తున్నాడు అక్కడి నుంచి. ఓ ఊయన ఏరా చేస్తున్నావు అని చెప్పేసి అరుస్తున్నాడు. సో మొత్తానికి రోడ్డు చూసినాక నాకైతే చాలా ఆనందమైంది. మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మామూలు కష్టంగా లేదు భయ్య, ఇది ఘోరంగా ఉంది. ఈ మురికివాడలో ఏందో కానీ దోలు తీర్చేస్తున్నాయి మురికివాడలో. ఇక్కడ చూసుకోండి రోడ్ల మీదే మొత్తం బట్టలు ఆరేసేది, మొత్తం రోడ్ల మీదే చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి జాగాలు లేదు. ఏంట్రా ఇది ఉండలు. ఇక్కడ చూసినారా ఉండలు చుట్టినారు, ఏదో గుండులు ఉండలు చుట్టినట్టు చుట్టు పెట్టినారు. బాబోయ్ దాన్ని అయితే నెత్తిగేసిన వేస్తారేమో తెలియట్లేదు. రోడ్డు మీదే బట్టలు మొత్తం, ఎందుకంటే వీళ్ళకి జాగా లేదు కదా. ఎక్కడ ఎక్కడ వేసుకుంటారు చెప్పండి. ఇక్కడ జాగా లేదు, ఏం లేదు, మొత్తం రోడ్డు మీదే చేయాలా. సో మొత్తం రోడ్డు మీద అన్నీ ఒక చిన్న ఈ సందులోనే ప్రతి ఒక్కటి చేసేస్తున్నారు. రోడ్డు మీద వేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి వాష్రూమ్స్ అన్నీ బయట అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. స్పెషల్గా ఏదైతే లేదు. ఇక్కడ జీవన విధానం ఏమరా అంటే కుదిరినంతవరకు కష్టపడుతున్నారు. ఎక్కువ దొబ్బేయకుండా కుదిరినంతవరకు కష్టపడుతున్నారు వీళ్ళైతే. సో అదొక మెచ్చుకోదగ్గ విషయము. కొంచెం కోపపడుతున్నారు, వాళ్ళ కళ్ళు చూపిస్తే కొంచెం కెమెరాలు చూపిస్తే కోపపడుతున్నారు అంతేగాని శ్రమంలో కూడా కొంతమంది మనుషులు మంచిగానే ఉన్నారు. నా కంక్లూజన్ అదే చెప్తాను. కొంతమంది అయితే చాలా బాగున్నారు, ఇంకొంతమంది దా కొట్టేనికి వచ్చేస్తున్నారు మీద మీదకి. ఇది చూడండి
కాయగూరలు అన్నీ ఇక్కడ పెట్టి ఇక్కడ అమ్మేస్తున్నారు. మొత్తం ఈ చిన్న మురికివాడలోనే ప్రతి ఒక్కటి అమ్మేస్తున్నారు. ఏమరా అంటే బాబోయ్ ఇంక పాటలు. కానీ వీళ్ళు ఉన్నంతలో ఆనందంగా ఉన్నారు. నేను నాకు విషయం ఒకటి చెప్పాలి మీకు, ఏ వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఏం లేకపోయినా ఆనందంగా అయితే బతికేస్తున్నారు. అదొక మంచి విషయం. మనం కూడా ఆ విషయం నేర్చుకోవాలి. స్లమ్ముల దగ్గర నుంచి మనం ఏమైనా ఒక విషయం నేర్చుకోవాలంటే ఉన్నదాంతో ఆనందంగా బతుకుతున్నారు. లేని దానికోసం ఎగబడి నేను ఇప్పుడు కోడీశ్వరుడు అయిపోవాలా, నేను లక్షాధికారి అయిపోవాలని చెప్పి అయితే అనుకోవట్లేదు. మన దగ్గర ఎంత ఉందో అంతటితో హ్యాపీగా ఉన్నారు. సో ఈ ఒక మంచి విషయాన్ని నేను తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళ దగ్గర నుంచి ఉన్నదాంతో ఆనందం పడాలా. ఇట్లాంటివన్నీ నేను ఎవరు చూపిస్తారు చెప్పండి మీకు, ఈ వండర్ ప్రయాణం కూడా తప్ప నుంచి ఇట్లాంటివన్నీ చూపించాలంటే నేనే ఈ వండర్ ప్రయాణం కూడా చూపించాలా. ఇంకెవరు చూపించలేరు. ఇట్లా నేను వెనకాల వాడు అరస్తాడు, నేను జోరుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను దానికని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాం పదండి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేస్తాను ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైడింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.